Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి అంది వచ్చిన వరం ఇక్కడ సీన్ రివర్స్. రాజకీయాలలో ఎప్పుడూ నెంబర్ గేమ్ కీలక పాత్ర పోషిస్తుంది. అది పెద్ద ఎత్తున జరిగే ఓట్ల పండుగ అయినా లేక అధికారం కోసం దక్కించుకునే సీట్ల లెక్క అయినా నెంబర్దే ఆధిపత్యం. ఇదిలా ఉంటే వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని జనసేన అధినేత 2024 ఎన్నికలకు 4 ఏళ్ల ముందే భారీ శపథం చేశారు. ఆనాడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద చర్చ జరిగినా ఎవరూ అంత సీరియస్గా అయితే తీసుకోలేదు. కానీ చివరికి పవన్ అనుకున్నదంతా చేశారు. ఆయన బీజేపీని టీడీపీని కలిపి కూటమి కట్టించగలిగారు. వైసీపీని ఏపీలో 2024 ఎన్నికలలో మట్టి కరిపించగలిగారు. అలా వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చేరకుండా సాలిడ్గా కూటమికి పడింది. దాంతో కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 95% సీట్లను దాదాపుగా 60% ఓట్ల షేరుతో పవర్ని దక్కించుకుంది. ఇది బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఏపీలో విపక్షంలో ఉన్న వైసీపీకి పోటీ లేకుండా పోయింది. రాజకీయ మైదానం మొత్తం ఖాళీగా ఉంది. అంతా కూటమిలోనే ఉన్నారు. బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీకి మంచి దోస్తులుగా మారిపోయారు. పైపెచ్చు వీరంతా కలిసి 2029 షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా లేక జమిలి ఎన్నికలు తోసుకుని వచ్చినా కలిసికట్టుగా పోటీ చేస్తామని చెబుతున్నారు. దాంతో అధికార పార్టీలోనే అన్ని పార్టీలు ఉండడం, విపక్షం వైపు గ్రౌండ్ టోటల్గా ఖాళీ ఉండడం వైసీపీకి ఊపు ఇస్తోంది. 2019 చూస్తే అలా ఏమీ లేదు. అధికారంలో టీడీపీ ఉంటే విపక్షంలో జనసేన బీజేపీ ఉన్నాయి. 2019 చూస్తే అలా ఏమీ లేదు. అధికారంలో టీడీపీ ఉంటే విపక్షంలో జనసేన బీజేపీ ఉన్నాయి. జనసేన కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేసింది. అలాగే కాంగ్రెస్ కూడా ఒంటరిగా పోటీ పడింది. ఇలా విపక్ష ఓట్లు పెద్ద ఎత్తున చీలుతాయని, మరోమారు తమదే అధికారమని పొలిటికల్ మ్యాథమెటిక్స్ని టీడీపీ నమ్ముకుంది. కానీ జనాలు టీడీపీకి యాంటీగా ఉన్న వైసీపీనే గెలిపించి తన నివేదికను తన వివేచనను చాటుకున్నారు. పైగా మిగిలిన పార్టీలన్నీ సోదిలోకి రాకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు విపక్ష శిబిరం మొత్తం వైసీపీయే ఆక్రమించుకుంటే వచ్చే ఎన్నికలలో ఎలాంటి రిజల్ట్ వస్తుంది అన్నది చర్చగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమిలు కడితే ప్రయోజనం భారీగా ఉంటుంది. అదే అధికారంలో ఉన్నప్పుడు కూటమిలు కట్టినా జనంలో యాంటీ ఇంకెంబెన్సీ గట్టిగా ఉంటే మాత్రం రిజల్ట్ రివర్స్ అయిన సందర్భాలు దేశ చరిత్రలో ఎన్నో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే విపక్షంలో తాము సింగిల్గా ఉండడం పట్ల వైసీపీలో ఆనందం వ్యక్తమవుతోంది. కూటమి పట్ల జనాలు వ్యతిరేకత పెంచుకుంటే ఆల్టరేషన్గా వైసీపీ మాత్రమే కనిపిస్తుందని, అది తమను అధికారానికి చేరువ చేస్తుందని బలంగా నమ్ముతోంది. వైసీపీ మాజీ మంత్రులు కూడా ఇదే రకంగా చెబుతున్నారు. గుడివాడ అమర్నాథ్ తాజాగా మాట్లాడుతూ ఏపీలో ప్రతిపక్షం అంటే ఒక వైసీపీ మాత్రమే అని, మొత్తం అంతా అధికార పక్షంలోనే ఉన్నారు కదా అని సెటైర్లు వేశారు. అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కూడా కూటమి పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉంటున్నారు అన్న అర్థమేదో ఆయన మాటలలో ఉందేమో చూడాల్సి ఉంది. మరోవైపు చూస్తే వైసీపీ సోలోగా ఉండడం వల్ల లాభమే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పోరాటం చేస్తే మేమే చేయాలి, వైసీపీ మాత్రమే ప్రతిపక్షం, జగన్ ఒక్కరే జనాలకు భరోసా ఇవ్వగలిగే నాయకుడు అని మరో మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల మీడియా సమావేశంలో అన్న మాటలను గుర్తు చేసుకుంటే వైసీపీ పొలిటికల్ మ్యాథమెటిక్స్ని బాగానే నమ్ముకుందని అర్థమవుతోంది. మరి ఇదే పరిస్థితి కొనసాగుతుందా, లేక వైసీపీకి పోటీగా మరే ఇతర ప్రతిపక్షం పుంజుకుని, లేక వైసీపీకి పోటీగా మరి ఏ ఇతర ప్రతిపక్షం పుంజుకుని రేసులోకి వస్తుందా అన్నది చూడాల్సి ఉంది.